నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ నమోదైంది. విపరీతంగా పట్టణీకరణ పెరుగుతుండటంతో అదే స్థాయిలో కాలుష్యం పెరిగిపోతోంది. అత్యధిక వాహనాల వాడకం ఇతరత్ర కారణాలతో ప్రపంచంలోని పలు దేశాలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఢిల్లీ కాలుష్య కొలిమిగా మారింది. బీహార్లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించగా, ఢిల్లీ అత్యంత పొల్యూషన్ రాజధాని నగరంగా గుర్తించబడింది. స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 బంగ్లాదేశ్ క్యూబిక్ మీటర్ కు 79.9 మైక్రోగ్రాములు, పాకిస్తాన్ క్యూబిక్ మీటర్ కు 73.7 మైక్రోగ్రాములు, తర్వాత 134 దేశాలలో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. భారతదేశం 2022 క్యూబిక్ మీటర్ కు 53.3 మైక్రోగ్రాముల సగటు, PM2.5 గాఢతతో 8వ అత్యంత కలుషితమైన దేశంగా నిలిచింది. క్యూబిక్ మీటర్ కు సగటున 118.9 మైక్రోగ్రాముల PM2.5 గాఢతతో బెగుసరాయ్ ప్రపంచ అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిలిచింది. ఢిల్లీలో PM2.5 స్థాయిలు 2022 క్యూబిక్ మీటర్ కు 89.1 మైక్రోగ్రాముల నుంచి 2023 నాటికి క్యూబిక్ మీటర్ కు 92.7 మైక్రోగ్రాములకు పెరిగాయి. 2018 నుంచి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా 4 సార్లు దేశ రాజధాని నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు చేసిన వార్షిక మార్గదర్శక స్థాయి క్యూబిక్ మీటర్ కు 5 మైక్రోగ్రాముల కంటే భారతదేశంలో 1.36 బిలియన్ల మంది ప్రజలు PM2.5 సాంద్రతలను అనుభవిస్తున్నారని నివేదిక తెలిపింది. అలాగే 1.33 బిలియన్ల మంది ప్రజలు భారతదేశ జనాభాలో 96% మంది గాలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సౌకర్యాలు, ప్రైవేట్ కంపెనీలు, సిటిజన్ సైంటిస్టులు నిర్వహిస్తున్న 30,000 పైగా రెగ్యులేటరీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల నుంచి ఈ నివేదికను తయారు చేసింది. వాయు కాలుష్యం మానవ ఆరోగ్యానికి అతిపెద్ద పర్యావరణ ముప్పు. WHO గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 మిలియన్ల అకాల మరణాలకు వాయు కాలుష్యం కారణమని అంచనా. ఇక PM2.5 వాయు కాలుష్యానికి గురికావటం అనేక ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. వీటిలో ఉబ్బసం, క్యాన్సర్, స్ట్రోక్, ఉపరితిత్తుల వ్యాధి ఉన్నాయి. కళ్ళు, గుండె, మెదడు పనితీరును కూడా వాయు కాలుష్యం దెబ్బతీస్తుందని నివేదికలు చెబుతున్నాయి.